తెలంగాణ శాసనసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. వరంగల్ పశ్చిమ పరకాల నియోజకవర్గం హనుమకొండ ఆర్టీఓ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ఉమ్మడి వరంగల్ ప్రతినిధి స్వామి అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు మొత్తానికైతే ఇవాళ 3 నవంబర్ 3న ఎన్నికలైతే ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ కూడా మొదలైందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తానికైతే 12 నియోజకవర్గాలలో కూడా ఎన్నికల వాడి వేడిగా జరుగుతూ ఉన్నది. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు మొత్తానికైతే ప్రచారం జోరుగా పెంచారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా ఇవాళ ఉదయం నుంచి 10 గంటల నుంచి మొదలైందని చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచి మొదలుకుంటే మొత్తానికైతే సాయంత్రం వరకు కూడా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఈరోజుగా అంటే మొత్తానికి చూసుకోవచ్చు ఇప్పటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగే మొత్తానికైతే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అధికారులు అయితే అన్ని రంగాలు అయితే సిద్ధం చేసినట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికైతే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా గ్రేటర్ వరంగల్లోని కాజీపేట వరంగల్ హనుమకొండలోని కూడా మొత్తానికి సెంటర్లు అయితే కలెక్టర్ కార్యాలయం ఆర్డీఓ ఆఫీసు మొత్తానికి మున్సిపల్ వరంగల్లో మున్సిపల్ కార్యాలయంలో కూడా నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మొత్తం మనకి ప్రధాన సెంటర్లలో కూడా భారీ గేట్లు ఏర్పాటు చేశారు. అక్కడికి నామినేషన్ ప్రక్రియ కూడా ఒక క్యాండిడేట్ మాత్రమే పంపిస్తున్న నేపథ్యంలో కనపడుతుంది. ఇక్కడ మొత్తానికి అయితే చూసుకోవచ్చు ఇక్కడ పోలీసులు మాత్రం ఇక్కడ పార్కస్తున్న బారిగేట్లు అయితే ఏర్పాటు చేసి కూడా ఇక్కడ బీఎస్ఎఫ్ దళాలు అయితే మాత్రానికి అయితే ఇక్కడ అంగరంగ వైభవంగా కూడా ఇక్కడ మొత్తానికి మోహరించి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ రావడంతో కూడా ఇక్కడికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కలగకుండా కూడా మొత్తానికి బీఎస్ఎఫ్ దళాలు అయితే ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా మోహరించని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ చూసుకోవచ్చు ఇక్కడికి తెలంగాణ రాష్ట్రంలో కూడా పోలీసులు అంటే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అంటే భూపాలపల్లి ములుగు జిల్లా మహబూబాబాద్ జిల్లా నుంచి కూడా మొత్తానికి అయితే ఏజెన్సీ ప్రాంతాలు ఇటు పక్క వరంగల్ జిల్లా కూడా నర్సంపేటను ఆనుకొని ఉన్న పాకాల కొత్తగూడెం కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు అయితే ఇక్కడ భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికి ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొన్న ప్రభాకర్ రెడ్డి పైన కూడా ఒక అత్యాహత్యం చేసిన పరిస్థితి కనపడుతుంది. కొన్ని కత్తిపట్ల కూడా ప్రభాకర్ రెడ్డి పైన కూడా ఒక అగాంధుడు కూడా అంటే చేసిన పరిస్థితి కనపడుతుందని చెప్పు. ఆ ఘటన మరొక ముందే ఇప్పటికైతే ఎమ్మెల్యేలకు స్థానిక భద్రత అయితే పెంచిందని చెప్పుకోవచ్చు. 4+4గా గన్మెల్యేలు అయితే ఇచ్చిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా 12 నియోజకవర్గాలలో కూడా భారీ బందోబస్తు నడుమ కూడా ఇప్పటికీ అంటే నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా క్యాండిడేట్తో పాటు కూడా ఎవరిని వెహికల్స్ కూడా అక్కడికి సెంటర్ వద్ద కూడా పోకుండా కూడా మొత్తానికైతే అక్కడ ఒక క్యాండిడేట్ని మాత్రమే పంపిస్తున్న నేపథ్యం కనపడుతుంది. దాంట్లో పనిచేసే అధికారులను మాత్రం కూడా అంటే అధికారులు అంటే నామినేషన్ ప్రక్రియలో అధికారులను మాత్రం అంటే ఎన్నికల అధికారులను మాత్రమే కూడా పంపిస్తున్న నేపథ్యం కనపడుతుంది చెప్పుకోవచ్చు. ఇప్పటికీ వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తానికైతే సజావుగా సాగడానికైతే ఎన్నికల అధికారులు అయితే రంగం సిద్ధం చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికీ బలగాలైతే బీఎస్ఎఫ్ దళాలు అయితే మాత్రము ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మోహరించి ఉన్నాయి. ఇప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ అగాంధితులకు అంటే మొత్తానికైతే రాజకీయ పరిణామాలకు కూడా చూసుకోకుండా కూడా ఇలాంటి తావి ఇవ్వకుండా కూడా బీఎస్ఎఫ్ దళాలు అయితే మాత్రము ఇక్కడ మోహరించి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ పెద్దగా ఎత్తున కూడా భారీ గేట్లు ఏర్పాటు చేసి కూడా అక్కడి నుంచి ఎవరిని వెళ్లకుండా కూడా మొత్తానికైతే పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ చూసుకుంటే మాత్రము వరంగల్ జిల్లాలోని కూడా అంటే విప్లవాల పొరటి గడ్డ పొరుడు పోసుకున్న వరంగల్ జిల్లాలో కూడా ఎన్నికలు సజావుగా సాగడానికి మాత్రము బీఎస్ఎఫ్ భద్రతల రంగం పెంచినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికీ గన్మెన్లకు అంటే ఎమ్మెల్యే కానీ ఎంపీలకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ 4+4 గన్మెన్లను కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే ఎన్నికల నామినేషన్ ప్రక్రియ పొద్దున ఉదయం నుంచి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ బాలుతో స్వామి అమ్మాను వరంగల్.